ఇప్పుడు మీ ఫస్ట్ గారితో మొదలు పెడదాం. సార్ సో గుడ్ టు సీ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఫిలిమ్స్ ఫర్ అస్. చాలా ఆనందంగా ఉంది ఇంత ఫుల్ కామెడీ చూడడం. నిజంగా మీ ప్రతి సినిమాలో కామెడీ సీన్ అలా ఇప్పటికీ డైలాగ్స్తో సహా మాకు గుర్తున్నాయి, ఏ సీన్ ఎప్పుడు ఎక్కడ వస్తుంది అని. వీఆర్ సో హ్యాపీ దట్ మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ చూడడం. సో ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వెంకీ సినిమా ఒకవేళ వెంకీ 2 తీస్తే ఇప్పుడున్న ప్రెజెంట్ యాక్టర్స్తో ఎవరితో షూట్ చేస్తారు? చెప్పడం కష్టం. బట్ ఏంటంటే ఆ హీరో డెఫినెట్గా నా ఫ్రెండ్ అయి ఉండాలి. ఎందుకంటే రవితేజ్ అప్పుడు నా బా ఫ్రెండు, అందుకనే అలా ఉంటుంది అదంతా కెమిస్ట్రీ. సో హీరో ఫ్రెండ్ అయి ఉండాలి, అంటే కొంచెం యంగ్ ఉండాలి కదా. అప్పుడు ఇప్పుడు వింగి తీయాలి. దూకుడు మహేష్ బాబు గారిని చూసాం, సో ఆయనతో కూడా ఫ్రెండ్ కాబట్టి అంత ఫుల్ కామెడీ ఫన్ చేయగలిగారా? డెఫినెట్గా నేను ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరోతో, ఆ హీరోలు నన్ను ఇష్టపడతారు, నేను వాళ్ళని ఇష్టపడతాను. ఒక ఆ లవ్ నుంచి ఆ కెమిస్ట్రీ వస్తుంది. ప్రస్తుతం చూస్తే మన గోపితోటి కూడా అదే విషయం అంత బాగా రావడానికి. సార్ ఇదంతా కాదు సార్, మాకు థంబ్నెయిల్ ఒకటి కావాలి. థంబ్నెయిల్ కావాలి మీకు, కాబట్టి మీరు ఏదో ఒక ఆన్సర్ చెప్పాల్సిందే. ప్రెజెంట్ యాక్టర్స్ తోటి చేస్తే ఎవరు అది? ప్రెజెంట్ యాక్టర్ యాంకర్స్ అన్నట్టు వాడింది. నో నాట్ యాంకర్, యాక్టర్. ప్రెజెంట్ హీరోస్ తో, ప్రెజెంట్ యంగ్ జనరేషన్ హీరోస్ తో ఎవరితో చేస్తారు? చాలా మంది ఉన్నారు టాలెంటెడ్, అంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు టాలెంటెడ్, చాలా మంది కామెడీ చాలా బాగా చేస్తున్నారు. ఎవరికైనా సూట్ అవుతుంది, అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది. బట్ ఒకళ్ళని చెప్పడం కష్టమా. ఓకే, సో మీరు మాకు ఎంతో ఇష్టమైనటువంటి డైరెక్టర్ కాబట్టి ఇవాళకి క్షమించేసాం. ఓకే, ఇంకొక క్వశ్చన్. సో ఇప్పుడు బేసిక్గా మీ సినిమాలో వెంకీ అనుకోండి ట్రైన్ సీన్ గుర్తుండిపోయింది, అండ్ అలానే ఇంకొక సినిమాలో బ్రహ్మానందం గారి కామెడీ, నాగార్జున గారి సినిమాలో. సో అలా ప్రతి సినిమాలో మార్క్ సీన్స్ గుర్తుండిపోయాయి, బాద్షాలో బ్రహ్మానందం గారి కామెడీ అలా. సో విశ్వంలో ఏ సీన్ బాగా గుర్తుండిపోయేలాగా ఉండబోతుంది, ఏ ఎపిసోడ్ మమ్మల్ని ఫుల్ టు నవ్వించబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే థ్రౌట్ కామెడీ ఉంటుంది ఫిల్మ్లో. నన్ను పర్టికులర్గా చెప్పమంటే ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్గా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇందులో కూడా ట్రైన్ ఎపిసోడ్ సార్? వెంకీకి మించి ఉండబోతుందా సార్? వెంకీకి మించి అని చెప్పకూడదు, ఆ వెంకీ వేరే స్టైల్, ఇది వేరే స్టైల్. ఓకే, అండ్ ఫైనల్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ క్రేజియస్ట్ థింగ్ ఏంటి మీరు షూట్ చేస్తున్నప్పుడు ఆన్ సెట్స్లో? జర్నీ నుంచి, ఫస్ట్ జర్నీ నుంచి ఇప్పటి వరకు ఏ సినిమాకి మర్చిపోలేను అనుకున్నటువంటి సీన్ ఏంటి? చాలా ఉంటాయి, ఒకటేని కాదు చాలా ఉంటాయి. సడన్గా అడిగితే చెప్పడం కష్టం, సడన్గా అడిగితే చెప్పడం కష్టం. సరే, విశ్వం గురించి చెప్పండి పోనీ. విశ్వం అంటే చాలా అవుట్డోర్స్ చేసాం మేము. అవుట్డోర్స్ చేసిన పర్టికులర్గా మనాలిలో మేము చేసినప్పుడు చాలా హరిబుల్ వెదర్ అది. అంటే గోపీచంద్ గారు చాలా సైలెంట్గా సోబర్గా ఉంటారు, ఆయన ఓపెన్ అప్ అవ్వడం చాలా తక్కువ మేము చూసింది. సో అలాంటి ఆయనతో కామెడీ పండించగలగడం మీకు ఇష్టమైందా, కష్టమైందా? చాలా ఈజీనే అయింది, ఎందుకంటే గోపి ముందే ప్రిపేర్ అయ్యాడు నాతో చేసేటప్పుడే, చేసే మన ముందే విన్నాడు కాబట్టి తను. సో నన్ను ఫ్రాంక్లీ పాపం తను అదే పక్కన పెట్టి నన్ను ఫాలో చేసేసాడు, తనకు ఈజీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు గోపీచంద్ గారి టైం వచ్చింది, యా స్పాట్లైట్ మీకే ఇప్పుడు. మాట్లాడతారు. ఓకే, ఇప్పుడే మాకు తెలిసింది బ్యాక్ ఎండ్ మీరు మనాలిలో -17 డిగ్రీస్లో షూట్ చేశారు అని, ఫుల్ ఇలా మంచు పడుతుండే అని చెప్పి. సో అప్పుడు ఎలా మేనేజ్ చేయగలిగారు, సో ఆ సీన్స్ గురించి కొంచెం మాకు చెప్పాలి. బేసిక్లీ వెరీ కోల్డ్ వెదర్ అక్కడ. ఇప్పుడు నాకంటే బేసిక్లీ నా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడారు, ఎస్పెషల్ నైట్ అయితే ఇంకా ఎక్కువ ఉండేది. పాపం మేము మార్నింగ్ షూటింగ్కి వెళ్ళే టైంకి వాళ్ళు మొత్తం సెట్ అంతా రెడీ చేసి పెట్టి ఉండాలి. వెరీ టఫ్ జాబ్ వాళ్ళు చేసింది. మేమంటే కొంచెం జాకెట్స్ లోపలన్నీ వేసుకున్నస్ అన్నీ వేసుకున్నాం, బట్ ఈవెన్ ఇట్స్ వెరీ కోల్డ్, చాలా కోల్డ్. పాపం డైరెక్టర్ గారు, హోల్ క్రూ అంతా కూడా చాలా కష్టపడ్డారు. బట్ ఇట్స్ వెరీ, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అక్కడ. ఓకే, అండ్ సీను వైట్ల గారి సినిమాలో ది బెస్ట్, ఓన్లీ ఒక్క సినిమా మాత్రమే చెప్పాలి, అది ఏంటి, ఆ సీన్ ఏంటి ఎగ్జాక్ట్, కామెడీ సీన్ గురించి చెప్పాలి, సినిమా ఏది చెప్పాలి? ఏ ఫిల్మ్ బై సీను వైట్ల? అది కాదు, అలా కాదు. సీను వైట్ల గారు అన్ని సినిమాలు అని చెప్పదు, ది బెస్ట్ ఒకటి చెప్పండి ఎప్పటికీ గుర్తుపోయింది. ఒకటి చెప్తే మిగతా కాదు, అన్ని బెస్టే కదా. సరే, బెస్ట్ కామెడీ సీన్ చెప్పండి పోని. ప్రతి సినిమాలో కామెడీ చాలా బాగుంటాయి కదా, ఒకటని తీలేమే. ఫస్ట్ నుంచి ప్రతి సినిమా అట్లా ఉంటాయి. ఆనంద్ కానివ్వండి, వెంకీ కానివ్వండి, దుబాయ్ సీన్ కానివ్వండి, మన దూకుడు కానివ్వండి, ఆగడు, బాష, అన్నీ సూపర్గా ఉంటాయి, ఒకటి కాదు.
సార్ అలా చేస్తే ఎలా మీరు యాంకర్ యాంకర్ జాబ్ కష్టం కలిగించొద్దు కదా, ఏదైనా ఒక్క డైలాగ్ చెప్పండి పోనీ కామెడీ చెప్పేసి తమ్ముడిని లేచేస్తారు కదా. అలా ఏం లేదు, అలా ఏం లేదు, ది బెస్ట్ అంటే సడన్ గా మీకు గుర్తొచ్చింది చెప్పండి కామెడీ సీన్ ఏదైనా ఒక్క డైలాగ్. మీరు చేసిన సీనే నాకు గుర్తురాదు. బేసిక్ గానే మీరు చాలా సెటిల్డ్ చెప్పండి, ఏదో అరుస్తున్నారు, ఆగండి మాట్లాడుతున్నారు. ఓకే సో అసలు సమస్య లేదంటారు ఇప్పుడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ గార్జియస్ హాటెస్ట్ కావ్య తాపర్ గారు. ఓకే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఎన్ని సినిమాలు సైన్ చేశారు? 10 సార్. జస్ట్ కిడ్డింగ్. నో, I'm very lucky to have done my second film here with People Media. I always said it's like my home production. I love working with them, so hopefully many more, fingers crossed. Okay, ippati varaku chaala mandi heroes tho work chesaru, so vallandarki and Gopi Chand gariki unna difference enti? Fully different personalities I've worked with, so there will be very different personalities, but I love, I think sir is the most calmest and the most humble, like in terms of nature. Yeah, basically meer chichara pidugu chaala ekku. And one thing that Pragati ma'am said that is actually very true, that you like when we see him on screen getting angry, it is very surprising. We are then only I can tell, oh my god, he's a very very good actor, because he's genuinely acting when he's doing anger, otherwise he'll never ever get angry ever. Never seen it. That's so amazing. Thank you Kavya garu, thank you so much. Okay, so